ముంపునకు గురైన ఐ పోలవరం మండలం కేసనకురు తదితర ప్రాంతాలను వైసీపీ మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు పరిశీలించారు. దీనిపై స్థానికులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. మా ఇక్కడ సరైన రోడ్డు విధానం ఏమీ లేదండి. వరద వచ్చినప్పటికి మేము ముంపులో పడి జీవిస్తున్నాం. మాకు ఏంటంటే అక్కడ రోడ్డు ఏదైనా ఈ డ్రైన్ ఒకటి మూసిపోయిందండి. మాకు మొత్తం ఆ డ్రైన్ కూడా బయలుదేరించుకుంటుందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాం. పాత డ్రైన్ ఉంది, పాత డ్రైన్ అండి. దాన్ని కప్పిడేరండి. అది కప్పిడేరు ఎదర గవర్నమెంట్ స్ట్రీట్లో కప్పిడేరండి. అది దాని గురించి మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. మాకు ఒక రోడ్డు అంటూ ఏమీ లేదు. ఎవరో కూడా రోడ్డు ఏమీ వేయలేదు. అసలు మాకు ఒక రోడ్డు అనేది మాకు ఏర్పాటు చేయలేని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పుడు ఈ ప్రాబ్లం మెరక, ఈ రోడ్లు అనేవి మెరక వేయాలి. ఎన్ఆర్జిఎస్లో రేపు వచ్చే రోజుల్లో ఎన్ఆర్జిఎస్లో ఏమైనా వస్తుంటే సైట్ లెవెలింగ్ చేయాలి, చూసుకోవాలి. ఎక్కడైతే డౌన్ ఏరియా ఉందో అక్కడ రైట్ చేయండి. రోడ్లు అనేది గతంలో మనం ఎలక్షన్ ఎంపీటీసీ ఎలక్షన్ అయ్యే మనం ఎలక్షన్ కూడా ఆగిన తర్వాత కరోనా ఎఫెక్ట్ వల్ల కొన్ని ఆగినాయి. అంటే ఈ రోడ్డు అంటే కాదు, మొత్తం ఓవరాల్గా ఒక 50% రోడ్లు వేసాం. ఇంకో 50% రోడ్లు ఆగినాయి. ఆగినట్లో మీది కనపలంక కూడా ఉంది. కానీ ఈ ముంపు ప్రాంతాలు అయితే మనం కనపలంక మీది మన గోదావరి పక్క ఏర్పట్టు లోపల ఉన్నాయి కూడా లంకల కంటే ఎక్కువ. ఎందుకంటే అది గోదావరి లాగినట్టునే ఆగిపోతాయి. కానీ 20 రోజులు అయినా కానీ అలా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ నవంబర్ వస్తేనే కానండి. ఏంటంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా నాకు తెలిసింది మీ గ్రామం ఎప్పుడు ఇలాగే ఉంది. 20 సంవత్సరాలు కాదు, నాకు తెలిసింది. మా తాతయ్య గారి తరం అయిపోయింది, మా నాన్నగారి తరం అయిపోయింది. నాకు ఎప్పుడు 52 సంవత్సరాలు వచ్చేసినాయి. మా అబ్బాయి కూడా ఇంక 30 సంవత్సరాలు ఎంతో ఆదరణకు వచ్చేసినాయి అండి. ఇప్పటికే కూడా మాకు మాకు ఏ గవర్నమెంట్ కూడా మాకు ఇది చేసాము రాయడి పరిపాలన కానీ రికార్డెడ్గా ఏదైనా చేయించమని ఏదీ లేదండి. అసలు మాకు అది నేనే చెప్తున్నాను కదా. నాకు తెలుసు ఏంటంటే నాయకులు పాలకులు మారుతున్నారు తప్ప మారలేదు. ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. కానీ మిమ్మల్ని రాజకీయంగా వచ్చే మాకు ఏంటంటే మాకు ఈ రోజులనే ఏర్పాటు చేయాలని చెప్పి